ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్మరణకు తెచ్చేందుకు వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం ఆకాశవాణి. రచన శ్రీ డివి నరసరాజు, నిర్వహణ శ్రీయుతులు పాండురంగ సుబ్బారావు. సాంకేతిక సహాయం శ్రీ డి ప్రకాశరావు. ఇందు ఊర్వశి శ్రీమతి జి నిర్మల, రఘుపతి శ్రీ రామచంద్ర కాశ్యప్, రామానుజం శ్రీ నందూరు సుబ్బారావు, మధు శ్రీ ఎల్ నరసింగరావు, భట్ల శ్రీ విన్నకోట రామన్న పంతులు, శివశంకరం శ్రీ మాచిలేని వెంకటేశ్వరరావు, కామరాజు శ్రీ కోకా సంజీవరావు. నాటకం నాటకం. రఘుపతి, నువ్వు గనక వరుసగా 60 సెకండ్ల సేపు మాట్లాడకుండా ఉన్నావంటే ఏదో ప్రళయం ఉందన్నమాట. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఒక నాటకాన్ని ప్రారంభించడం ఎంత కష్టమైన కార్యమా అని ఆలోచిస్తున్నాను. ప్రధాన పాత్రల్ని పరిచయం చేయడం అనేది మహాగడ్డ సమస్యమా? అవును, చాలా కష్టం అనుకుంటాను. కష్టము నెమ్మదిగా అంటామే, పేగులు తీగిపోతాయి, తెర లేస్తుంది, హాల్ అంతా నిశ్శబ్దం, పాత్రసారులు స్టేజ్ మీదకి వస్తారు, తర్వాత అక్కడే వస్తుంది చిక్కు. ఆ పాత్రలు ఎవరో, ఎందుకు వచ్చారో ప్రేక్షకులకు అర్థమయ్యేటప్పటికి అసమపక్షం 1/2 గంట అయినా పడుతుంది. ఉదాహరణకి ఈ సీన్ ఉందనుకో, మనం ముగ్గురం ఉన్నాం, తెర లేస్తుంది, ఇది ఒక పెద్ద హోటల్లో గది అని, మనం ఫలానా వాళ్ళమని, ఫలానా పని మీద వచ్చామని ప్రేక్షకులకు తెలియడంలాగా. ఇదే నాటకంలో సీన్ అయితే మనం ముగ్గురం 1/2 గంట సేపు ఏవో అర్థం లేని సంభాషణ మాట్లాడడం, ఈ లోపల ఆడియన్స్ లో విసుగుదల, దగ్గులు, సకరింపులు, కుర్చీలు జరపడం, నానా హంగామాను, ఇదంతా అయిన తర్వాత గాని వాళ్ళకి అర్థం కాదు మనం ఎవరో, ఎందుకు వచ్చామో. అయితే ఇప్పుడు ఏమిటని అనేది ఆ అనవసరపు కాలయాపన లేకుండా డైరెక్ట్ గా మనల్ని మనమే పరిచయం చేసుకుంటే ఎంత సింపుల్ గా ఉంటుంది. సోదర సోదరులారా, నమస్కారం. మేము ముగ్గురు ఒక ముఖ్యమైన పని మీద ఇంతకు ముందే మద్రాసుకు వచ్చి ఈ హోటల్లో మకాన్ చేశాం. రాగానే పంచభక్ష ప్రమాణాలతో సుష్టుగా పూజించాం. నా పేరు రఘుపతి, ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి చెందిన నాటకర్తను. ఆంధ్ర నాటక రంగంతో నాకు 25 ఏళ్ల పరిచయం ఉంది. నేను చాలా నాటకాలు రాశాను. అయితే ఆర్జించింది అంటే లేదనుకోండి. సోదర సోదరిమండారా, నా పేరు రామానుజం. నేను కొన్ని నాటకాలు రాశాను, కానీ ముఖ్యంగా మా వాడు రాసిన నాటకాలు ప్రదర్శించడమే నా పని. అసలు వాడు నాటకాలు రాయడానికి పుట్టాడని, నేను ఆ నాటకాలు ప్రదర్శించడానికే పుట్టానని మా దృఢ నమ్మకం. ఆంధ్ర నాటక రంగం మీద మా కాంబినేషన్ లాంటి కాంబినేషన్ లేదంటే నమ్మండి. మీకే విధమైన చారిత్రాత్మక, పౌరాణిక, సాంఘిక నాటకములు గాని నాటకులు గారు కావలసిన ఎప్లైడ్ రఘుపతి అండ్ రామానుజన్ కంపెనీ లిమిటెడ్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఇది మా ఇద్దరు సంగతి, ఇక మావాడి సంగతి. సోదర సోదరిముళ్ళారా, నా పేరు మధు, వయసు 25 సంవత్సరాలు, మొన్నే వెళ్ళి. నేను పాడతాను. చాలా బాగా పాడతాడు, పాటలు కూడా రాస్తాను. మా బాబాయ్ మొన్ననే కొత్తగా రాసిన నృత్య నాటికి నేనే పాటలు రాశాను. సంగీత దర్శకత్వం కూడా నాదే, అది నా ప్రథమ ప్రయత్నం. నాలో ఏమన్నా ప్రతిభ అంటూ ఉంటే అది వీరిద్దరు చదివే, వీరిద్దరూ లేకపోతే నాదేమో చెప్పండి. అనామకుని, నాకు తల్లిదండ్రులు లేరు, పేరు ప్రఖ్యాతులు లేవు, ఆస్తిపాస్తులు అసలే లేవు, కానీ అన్నింటికీ మించిన అందం ఉంది, యవ్వనం ఉంది, చేయడంతో తిరుగుతేటలు ఉన్నా. నేను అందాన్ని ప్రేమిస్తాను, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఉదాహరణకి ఈ ఊళ్ళో ప్రఖ్యాత నర్తకి ఊర్వశి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ సంగతి ఏది చెప్పాలి వాళ్ళకి? ఆ మాత్రం తెలీదు,
అందం, కవిత్వం, యవ్వనం, సంగీతం ఇన్ని లక్షణాల కల పురుషుడు అప్సరసులను ప్రేమించడం మన దేశంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. అవును, ఏమైతేనే ఇది మా సంగతి. ఇలా నాటకం ప్రారంభిస్తే ఎంత సింపుల్ గా ఉంటుందో చూడు. వేసినట్టు ఉంటుంది. ఇలాగైతే ప్రతి గదవా తెల్లారేసరికి ఓ నాటకం రాసి కూర్చుంటాడు. రాయని ఎక్కువైంది. అసలు నేననేది ఈ టెక్నిక్ చూడు ఎంత సింపుల్ గా ఉందో. ఓరని టెక్నిక్ మండిపోను. ఏదన్నా ఆపరాని నాటకాలు కూడా చేస్తున్నావు. నువ్వేమున్నా ఇంత అమోఘమైన టెక్నిక్ కనిపెట్టినందుకు ఈ రోజు చాలా సుదినం. రే ఇవాళ తారీఖు 13 కదా, ఆదివారం కూడా అయితే కనిపిస్తూనే ఉంది కదా ఫలితం. ఇవాళ మనకి ఇవాళ చూడు, అన్ని అపశకునాలే కదా. బయలుదేరంగానే వర్షం వల్ల కొంత ఆలస్యం. దోలో కారు కింద కుక్క పిల్ల పడి చచ్చింది, అదొక ఆలస్యం. ఇలా అన్ని కలిసి ఇక్కడికి వస్తే ఎవరున్నారు? అసలు నువ్వు ఆప్చేట్టు అంత టెక్నిక్ రేచేశారు. అందరితో పాటు ఓరసి కూడా వెళ్ళింది. పోనీ రాత్రికి ఏమైనా తిరిగి వస్తుందా అంటే అది లేదు. మనం అంతా నూనె పెట్టి చూస్తూ కూర్చోవాలి. మరి చూసాము ఆదివారం అదృష్టం. అన్నిటినీ మించిన మరో పెద్ద అదృష్టం ఉంది. ఏమిటి? ఈ పక్క గది ఎవరిదో తెలిసినా ఊర్వశిది. నిజంగా బాబాయ్, నేను కావాలని ఊరసి పక్క గదులు రెండు ఎదురు చేయిస్తే ఇదంతా అదృష్టం కాక మరి ఏమిటో. నీ అదృష్టం అంటే వారికి మసుతి, వారిది ఏమిటో మన అందరిదీని. వారి ఆనందమే మన ఆనందం. చూడు, ఊరసి తిరిగి వచ్చి అనాంతం మనల్ని చూసి ఎంత ఆనందపడుతుంది. ఒకవేళ ఊర్వశికి మనం వచ్చేది ముందుగా తెలియదు. ఆ ఏర్పాట్లన్నీ చేసి ఉంచాలేవోయ్. రేపు ఉదయం వరకు మనం వచ్చిన సంగతి నర మానవుడికి తెలియకూడదని బట్టలు చెప్పి ఉంచాను. బట్టలు అంటే సామాన్ అనుకున్నావా? ఇది ఈ హోటల్ ప్రాణం అంతా వారి చేతిలో ఉంది. అయితే నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను. మరో విషయం, కాసేపు ఆగితే ఈ పక్క గదిలో నిద్రించేది ఎవరో కొంచెం ఆలోచించుకో. అటు ప్రేమిసి, ఇటు ప్రియుడు, మధ్య ఒక పెద్ద గోడ, వియోగం, విరహం. కవి అయిన వాడికి ఇంతకన్నా మంచి కథా వస్తువు ఏం కావాలి? మరి బాబాయ్, ఈ గదిలో నేను ఒక్కడే పడుకునేది. అవును, మరి ఊరు ఆ గదిలో ఏమిటిద్దరు? రఘుపతి అండ్ రామానుజం కాంబినేషన్ అంటే అవి భాజ్యమైన అపూర్వ సమ్మేళనం. మమ్మల్ని వేరు చేయగల శక్తి ప్రపంచంలోనే లేదు. అది కాక నేను విడిపోతే లోకానికి ఎంత నష్టం. రే మధు, నేను నిద్రలో కలవరిస్తానురా, నా కలవరింతుల్లో కవిత్వం ఉంటుంది అని అంటారంటాను. వీడికి ఈ రామానుజానికి నిద్ర పట్టిన జబ్బు అవుతుంది. కాబట్టి నేను నిద్రపోతుంటే నా పక్కనే కూర్చుని కాగితం కలం చేతబట్టి నా కలవరింతల్లోని కవిత్వాలంతా వాటికి కాట్ చేస్తూ ఉంటాను. సరే, నేను స్నానం చేసి వచ్చేస్తాను. సరేనా? ఏమిట్రా, అదే పనికి ఆలోచిస్తున్నావు? ఏముంది ఆదివారం ప్రభావం అన్ని అపశకునాలే. మళ్ళీ ఏమొచ్చిందిరా? నేనే చెడు నీకెలా దున్నపోత మీద వర్షం కూర్చున్నట్టేగా. ఏమిట్రా అసలు సంగతి ఎవడో చెప్పకుండా ఇందాక అటు వెళ్ళినప్పుడు హోటల్లో ప్రస్తుతం ఉన్న వాళ్ళ పేర్ల లిస్టు చూసి వచ్చా. అందులో రాష్ట్రుడి పేరు కూడా ఉంది. ఏ రాష్ట్రుడు? ఇంకెవడు? ఆ కామరాజు గడు. ఎవరు? ఆ డాన్స్ మాస్టర్. ఆహా, వాడే. మరి ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడనే అట్లా చెప్పేది. కొంప మునిగింది. మరి ఆదివారం ప్రభావం ఇవ్వదురా. వాడి మధ్య కోయంబత్తూర్ లో ఏదో సినిమాలు ఏడుస్తున్నాడన్నాడుగా. కోయంబత్తూర్ లో సినిమాలు ఏడుస్తుంటే ఇక్కడికి వచ్చిపోతూ ఉండకూడదా ఏమిట్రా? అయితే ఈ విషయం మధు తెలుసా? వాడికే తెలుసు. అసలు ఇవాళ కాకపోతే రేపైనా ఊర్వశి కామరాజుల మీద ఊళ్ళో ఉన్న పుకార్లు వింటే వాడు అమాంతం ముందు బదిలి చేస్తాడు. పుకార్లకి ఏమి లేదు, లోకులు కాకులు. కాస్త ఉంటే గంపంత చేస్తారు. అసలు ఇప్పుడు ఎక్కడా పోగొస్తుంది ఇట్లే. ఇందులో కామరాజు మటుకు చేసింది ఏముంది పాపం? ఊరసుకి చిన్నప్పటి నుంచి ఇంత నాట్యం సంగీతం నేర్పి ఈనాటికి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాడు. ఏదో కాస్త ఇద్దరు చులువుగా ఉన్నారు అనుకో, ఇంత మాత్రాన్ని రంకులు కట్టాల్సిందేనా? నేను వాటికి అవనానురా, వాడు ప్రస్తుతం ఈ ఓటంలోనే తిష్ట వేశాడు అన్నాను. అవతావా? మనం పెళ్లి తలపెట్టుకున్న ఈ తరుణంలో వాడు ఇక్కడ ఉండడం ఎంత ప్రమాదం. అందుకే మనం వస్తున్నామని ముందుగా ఊరసి టెలిగ్రామ్ ఇద్దాంరా అంటే నువ్వు నా మాట వింటేగా. ఏమో, నా ఆలోచన అంత దూరం పోలేదు సుమా. ఎవరది? ఓ, బట్లరా సార్. ఏమా, ఏం కావాలి? మీకుగా ఏమి కావాలి అని అడుగుతామని వచ్చింది సార్. కూల్ డ్రింక్స్ ఉన్నాయా? దొరికే సార్. రే రామానుజం, నువ్వు వెళ్ళి కాసేపు మధు ఇక్కడికి రాకుండా చూడు. నేను వీటితో కాస్త మాట్లాడాలి. రే, ఆ కూల్ డ్రింక్స్ అన్ని నువ్వే తాగేకు. సార్, నీ పేరేమిటి? నా పేరా సార్? నీ పేరే? తిరువకర్ణం బాలసుబ్రహ్మణ్యం వేలాయుధ పెరుమాళ్ సార్. పెరుమాళ్ళు? తిరువకర్ణం బాలసుబ్రహ్మణ్యం వేలాయుధ పెరుమాళ్ సార్. పుట్టుక? ఆమె సార్.
నేను అడిగింది నువ్వు పుట్టింది ఎక్కడా అని. ఎక్కడ ఏం సార్? అంటే ఏ ఊర్లో అని. అదా సార్, కుంభకోణం సార్. ఓహో, కుంభకోణమా? చాలా మంచి టౌన్ అనుకుంటాను. ఏం మంచి సార్? అదేం మంచి. చూడు పెరుమాళ్ళు, నాకు పెళ్ళి అయిందా? అయింది సార్. భార్య ఉందా? ఉన్నట్టే సార్. ఉన్నట్టే ఏమిటి? 2 వర్షం క్రితం ఒక సిపాయి వాడితో లేచి పూర్తింది సార్. చూడు పెరుమాళ్ళు సార్, ఈ పక్క గది ఊరొసిన అమ్మాయిది కదా? ఆమె సార్. ఆమె గదిలో లేదు, ఎక్కడికి వెళ్ళింది? సాయంత్రం 6 గంటలకి వాళ్ళంతా పిక్నిక్ పోయి ఉండాలి సార్. వాళ్ళు? వాళ్ళంటే ఈ హోటల్లో ఉన్న వాళ్ళు చాలా మంది పోయి ఉండారు సార్. మా ప్రొపరేటర్ కూడా పోయి ఉండారు. ఎన్నో తెలియదు సార్. అంత బోట్ క్లబ్ నాయకి అక్కడ దాకా పోయి ఉండారు సార్. ఇక్కడికి ఎంత దూరం? ఎంత సార్? కార్లో గంటన్నర ప్రయాణం. తిరిగి ఎప్పుడు వస్తారు? ఏమో సార్, కార్లో బిస్కెట్లు, కేక్లు, పండ్లు, పలారాలు అంతా మస్తుగా వేసుకొని పోయి ఉండారు సార్. నేను అడిగింది తిరిగి ఎప్పుడు వస్తారు అని. అది తానే సార్ నేను చెప్పేది. రేపు ఉదయం లోపల చేయలేదు లేదు సార్? సరే, ఎవరెవరు లేరు? రొమ్మ పెరిగే పార్టీ సార్ అది. అందులో ముఖ్యం మా ప్రొఫెసర్ కజిన్ ఒక ఆయన ఉన్నారు సార్. ఆయన కోయంబత్తూరు సార్, పెద్ద జమీందార్. ఆయనకి డాన్సెస్ పిక్చర్స్ అంటే మహా పిచ్చి సార్. అందులో ఏ మాట పాట అంటే ఎవరికి ఆనందం సార్? చూడు పెరుమాళ్ళు, నీకు కామరాజు గారు తెలుసా? కామరాజు తెలియ సార్, ఆయన 3 రోజుల నుంచి మన హోటల్ ఉన్నారు. ఇంకోటోళ్ళు? ఆమె సార్, 2024 దా. మరి నిన్న పిక్నిక్ పార్టీలో ఆయన కూడా ఉన్నారా? ఆమా సార్, ఆ అమ్మతో పాటు ఆయన దా ఉంటాడు. ఊరితో ఊరు వస్తున్నా? ఆమా సార్. ఇద్దరు ఒక కారులోనే కదా సార్ పోయినారు సార్. వాళ్ళిద్దరు భలే జంట సార్. ఒకళ్ళొకరు ఉండేసేదే లేదు సార్. అమ్మ ఆడుతా ఉంటే అయ్యప్ప ఆడుతా ఉంటాడు సార్. అయ్యన్నట్లు ఆ పడవల మీద ఏం ఆనందం సార్ వాళ్ళది. చూపురు మళ్ళు సార్, ఆ విషయం నీకెలా తెలుసు? నన్ను కూడా ఒక తూరు తీసుకొని పోయినారు సార్. ఓహో, అలాగా. సరే, ఇక వెయిట్ సార్. కూల్ డ్రింక్స్ ఏం కావాలో చెప్పలేదు సార్. ఏమున్నాయి? ఎన్నాయి సార్? ద్రాక్ష, ఆరెంజ్, లెమన్, బాదం గీర్ సార్. ఆ అమ్మ వచ్చినట్టు సార్. ఆ అమ్మ దానే సార్. ఊరుసే? అవునవును, ఊరుసే. అయితే చూడు, డ్రింక్స్ ఎక్కర్లేదు కానీ చల్లని కాఫీ, ఐస్ కాఫీ. ఐస్ కాఫీ? ఐస్ కాఫీ 4 పట్టుకుందా. 4 ఐస్ కాఫీ సార్. 4 ఐస్ కాఫీ. ఏం చేస్తున్నారా? మీ స్నానాలు మీరు మండిపోను. ఇంకెంతసేపు రా, ఊరసి వచ్చింది, పరగట్టాలి అంటారా? అయిపోయింది బాబా, ఇంకో డ్రెస్ చేసుకుంటా. వచ్చేస్తున్నాను రా, ఇంకో డ్రెస్ చేసుకుంటాం. ఇంకెంతసేపు రా, డ్రెస్సింగ్ కాదు అంటారా త్వరగా? ఏమిటి సంగీతం ఊర్వశి, నన్ను ఏడిపించడమే నీకు ఆనందంగా ఉందా? ఏమిటి మర్యాద? ఈ వేళప్పుడు తిన్నగా నా గదిలోకి రావడమే. నువ్వు ఉండగానే వచ్చాగా? ఇందులో దొంగతనం ఏముంది? ఇదిగో మాస్టారు, మళ్ళీ చెప్తున్నాను వినండి. అయిందేదో అయిపోయింది. ఎల్లకాలం అలాగే జరగాలంటే వీల్లేదు. నేను పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక మీరు నన్ను ఇలా వెంటాడడం మర్యాద కాదండి. మర్యాద కాదు? నీకు నాట్యం నేర్పి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన నేను, నీతో చల్లని దొన్నెల్లో ఎన్నో స్వర్గతుల్యమైన శరత్రాత్రులు చదివి చూచాను. ఏమిటా గడుస్తాను? చెప్పేదా మాత్రం అర్థం చేసుకోలేరు? రేపో మాకో మధు రాబోతున్నాడని తెలిసి కూడా ఇంకా ఏమిటి మీ మండితనం? అబ్బా, ఏమిటా ఉద్రేకం? ఇలా రండి మగవారు. పైగా ఇంత వయసు వచ్చింది, అది ఏమిటండి? ఆడవాళ్ళలాగా కంట మీరు పెట్టుకుంటారు. నీ మీద నాకున్న ప్రేమ లాంటిది ఊరోసి, ఏ దేనం కరుణించవు. అబ్బా, పసిబిడ్డ కన్నా అన్యాయం. రండి, ఇలా కూర్చోండి. ఆహా, ఇక వెళ్ళండి. పొద్దుపోయింది, చాలా బడలిగ్గా కూడా ఉంది, నిద్రపోవాలి. అలాగే, నేను నిద్రపుచ్చే వెళ్తాను. కాస్త కాఫీ ఏమైనా ఉందా? అదిగో బల్ల మీద ఫ్లాస్క్ లో ఉంది, కాఫీ తాగుతూ ఉండండి. నేను ఇప్పుడే ముఖం కడుక్కొస్తాను. అది కాదు మరి. వినపట్టండి, ఇది నిద్రపోయి ఉంటుందా? ఇప్పుడే కదా బాబాయ్ వచ్చింది, అప్పుడే నిద్రపోయి ఉంటుందంటావా? మరి చెప్పడం వినపట్టండి, ఇది గోడ దగ్గరికి రండి. అలాగే. నీవే నా హృదయాది దేవత, నా ప్రణయ సామ్రాజ్యానికి పట్టే మనిషి. అబ్బా, మళ్ళీ మొదలు. అవును ప్రేయసి, మకరంద మాధుర్యాన్ని మొదట మరిచిపోగలదా? నేను నా జన్మలో మురవలేను, నువ్వు లేనిది నేను ఒక క్షణం కూడా బతకలేను. అంత ఓటకం,
ఓటకం కాదు ప్రేయసీకి నా హృదయం పలికే పరమసత్యం. నీకోసం నేను ప్రణయముక్తుండైపోతున్నాను, కాని నువ్వు నన్ను రసం పిండి పారేసిన పిప్పిలాగా గింటేస్తున్నావు. ఎంత మాట, ఇలా రండి. ఏది చంద్రబింబం లాంటి మేము కారబిందం. ప్రేయసి, నన్ను ఎలాగో మధ్య పెట్టి మరిపించాలని చూస్తున్నావు. అన్యాయం, రసం పిండి పారేసిన పిప్పికి నాహీనంగా చూస్తున్నావు. అబ్బా లేండి, ఎందుకండి అంత దీనంగా ప్రాధాయపడతారు? మీకు తెలీదు మీరంటే నాకెంత ఇష్టమో. ఆ శరత్కాలపు చల్లని వెన్నెల్లు, ఆ పారిజాతాల తీయని పరిమళంలో ఎన్నెన్ని సుందర స్వప్నాలు, ఎన్నెన్ని మరుపు రాని అనుభవాలు, అన్ని మర్చిపోయావా ప్రియసి? ఆ గొంతు కావాల్సి బట్టి ఏమన్నా నాకు అనుమానంగానే ఉండండి. ఏమిటో ఉద్రేకం? ఆ చక్కని ఆకారం చూస్తే ఎవరికి కలగదు ఉద్రేకం? ఆ మెలిమి బంగారు వన్నె దూరంగా ఉండగా నున్నగా మెత్తగా, ఓ ఏ పరిమళం! అబ్బా పోచు, నువ్వు ఆ గదిలోకి వెళ్ళడం మంచిదిరా. ఇదేదో మహాపతవ్రత అనుకున్నాను. ఆ కావరసగా ఉత్సంపిస్తాను నేను. ఉండరా, తొందరపడకు, కాస్త నిద్రపోయి నిద్ర. అందుకే ముందుగా టెలిగ్రామ్ ఇద్దాంరా అంటే నా మాట విన్నావు? ఏది అలసి సొలసిన నా నేత్రాలపై మరుపు రాని నిద్ర లేక మీ కళ్ళు చూడండి ఎంత ఎర్రబడ్డాయో. వెళ్ళి పడుకోండి. అయితే ఇక మనం దూరం అయిపోవలసిందే. మీరు ఏమీ అనుకోవద్దు. మీరు నాకు చేసిన మేలు నా జీవితంలో మర్చిపో. నాకు దిక్కేమిటి? అలా అనకండి, దయచేసి వెంటనే వెళ్ళిపోండి. మీరు ఇక్కడ ఉంటే ఎంతో ప్రమాదం. రేపో మాపో మధు వస్తాడు, అతనికి మన విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? మీరు ఈ ఊరు నుంచి ప్రొద్దున్నే మొదటి రోజులకే వెళ్ళిపోండి, మీకు పుణ్యం ఉంటుంది. పోవలసిందేనా? మనుషులను అడిగి తృప్తి అనేది ఉండాలి. వస్తా. సెలవు దయచే. ఏమిట్రా కర్తవ్యం? నిశ్శబ్దం. ఇప్పుడే కథానాయకుడు నిష్క్రమించాడు. కథానాయకు హంసతూలికా తల్పం మీద చేరించింది. మనం నడపకుండా గిజగజ పోటు వస్తున్నాం. సరేలే, మధు ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఏ చేసి ఇప్పుడే సమస్యలు పడుకున్నాడు. మధుపు మకరంద మాధుర్యం ఊరి విడితస్త గొయ్య. నేను వాడి ముందు ఎలా చూసేదిరా? ఏరా, కావాల స్పెషల్ గా గౌరవించావు కదరా ఈ గదురు. ఏ అదృష్టం! అటు పెయ్యేసి ఇటు పెయ్యుడు, మచ్చ గోడ, వియోగం, విరహం. కవివాడికి ఇంతకన్నా మంచి కథ వస్తుంది కావాలి. సరే అబ్బాయి, నీ ఎత్తి పడుపులు. ఏ, ఈ రసాభాసానికి అంతటికి బాధ్యత నీది కాదు. ఈ హోటల్లో ఇన్ని గదులుంటే ఈ గదిలో ఇద్దరికి రిజర్వ్ చేయించడానికి కాస్తంత వెనక ముందు ఆలోచించక్కర్ల. లేదు రామానుజం, నేను ముట్టుకు ఇలా అవుతుంది అనుకున్నాను రా. వాళ్ళ మంచికే చేశాను. చివరి కథ ఇలా అడ్డం తిరిగింది. ఇప్పుడు చూడు, మనం అనుకున్నదంతా నాశనం, సర్వనాశనం అయింది. మధు ఏమంటున్నాడు రా? ఏమంటాడు? ఆ ప్రణయ గీతాలన్నీ చించి తగలబెట్టి ఆ ఊర్వశి గొంతు పిసిగి చంపుతానంటున్నాడు. ఇందాక నువ్వు అన్నట్టు, ఒరే ఇదే నాటకం అయితే ఇది విషాదాంతం కావాల్సిందే, కాని వేరే మార్గం లేదు. కాకూడదు, విషాదాంతం కాకూడదు. సుఖాంతమే చేస్తా, చేసి తీర్తా. ఇంకా నువ్వు చేసేది ఏమిటి? ఇంత జరిగిన తర్వాత ఎంత జరిగినా సరే ఏం పర్వాలేదు. రామానుజం, నువ్వేం కంగారు పడవద్దు. ఈ నాటకాన్ని సుఖాంతం చేసే బాధ్యత రాదు. ఏమిటి? ఈ పాత్రలతో? ఈ పాత్రలతో నాటకం అంతా నేను నడుపుతాను, నువ్వు చూస్తూ ఉంది. సరే, ఎటువంటి నాటకాన్నైనా సుఖాంతం చేయడంలో ప్రభుకు దిగ్నించేదే నాకు మటుకు తెలియదు. అయినా ఆ చేసే చోట కాస్త నాచకం కూడా వేస్తే బాగుంటుందేమో అని. ఆ భారమంతా నా మీద ఉంది. సరే అలాగే, కానీ ఈ గండం గడిచి గట్టెక్కడమే నాకు కావాల్సింది. ఇదే వెళ్ళి పడుకుంటాను. అరే అరే, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పు. ఏమిటి? కామరాజు భార్య పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు? బెజాల్డ్. అడ్రస్? నాగేశ్వరరావు రోడ్డు, గాంధీనగరం, విజయవాడ. ఊరు తల్లి పేరు ఏమిట్రా? తల్లి పేరు సుందరమ్మ. సుందరంగ ఏదో ఉంది. అడ్రస్? కొత్తపేట, గుంటూరు. ఏమిటి ఇప్పుడు అక్కడే ఉంటుందా? ఏమోరా, నాకేం తెలుసురా. అయినా ఈ గొడవ ఏంటంట, వెంటనే దాన్ని గురించి అడగవలసిన నాలుగు మాటలు అడిగి పోయి చేయక. ఏమడుగుతాడు? ఏమడుగుతానా? పిల్లని ఏమడుగుతా చూచు. రే, తొందర పడకురా. నాకు మాత్రం ఆలోచన లేదనుకున్నారా? అడిగితే ఏముంటుంది? అమ్మో నాయనో, నాకేం తెలియదు అని బాధపడుతుంది. ఇంకా ప్రాణం మీదకి వస్తే దీని వాడిని వెళ్ళిపోమంటున్న సంగతి మీరు విన్నారుగా అని నంగనాచిలాగా నటిస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? చేసేదేటి ఇంకా అటు ఇటు తెలుసుకోక.
మనం అయితే ఎలా కూడా తెలుసుకోవచ్చురా. మరి వాడి సంగతి ఆలోచించు. ఈ పెళ్లి ఈ పరిస్థితుల్లో ఫెయిల్ అయిందంటే ఇంకా వాడు మన చేతులు దొక్కచ్చురా. ఏమోనబ్బా, నాకేం దారి కనపట్టలేదు. మనం కొంచెం తీవ్రంగా ఆలోచించాలి గాని దారి లేకపోయింది. రేపు వెళ్ళి మొత్తం నిద్రపోయేదాక వాడి పక్కన కూర్చుని కొంచెం ఓదార్చు. వాడి పోటు నిద్రపోతే అయినా నేనేమని ఓదార్చేది. మరి ఈ భారం ఉంటే నన్ను దొరి నువ్వు వాడి దగ్గర ఉంది. అదే కాని ఐస్ కాఫీ సార్. పెరుమాడు నువ్వు చెప్పి ఎంతసేపు అయింది? నీకు చెప్పిన తర్వాత ఒక పెద్ద తుఫాను, ఒక భూకంపం, ఒక ప్రపంచ యుద్ధం ఇన్ని జరిగాయి. నీకు ఇప్పుడు తిరిగింది? కొంచెం డిలే అయింది సార్. సరే అక్కడ పెట్టండి. నాలుగు కప్పులు చాలా సార్? మూడు చాలు. ఒక పెట్టుకోండి సార్. బ్రేక్ఫాస్ట్ కి ఏమైనా స్పెషల్ ఆర్డర్ చేస్తారా సార్? ఎస్ ఎస్ ఎస్. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్? వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ సార్. నాలుగు ఇడ్లీ సాంబార్ సార్, రెండు పూరి పొటాటో సార్, ఎగ్స్ విత్ టోస్ట్ సార్. వెజిటేరియన్ అని చెప్పి మళ్ళీ ఎగ్ వెజిటబుల్ కింద లెక్క సార్. సార్ ఫ్రూట్స్ కాఫీ చాలు సార్. ఇప్పుడు వేరే ఏమైనా కావాలి సార్? ఏమీ కట్టలేదు. సరే సార్ ఇవి చూడు సార్. కాసిన తెల్ల కాగితాలు, నాలుగు టెలిగ్రాఫ్ ఫార్మ్స్ కావాలి. ఇలా లైబ్రరీ రూమ్ లో వరకు సార్ ఇక్కడ తెచ్చి పెట్టుకుంటాను. అయితే అక్కడ లేదు, అక్కడే రాసుకుంటాను, ప్రశాంతంగా ఉంటుంది. సరే సార్, నేను పోయి లైబ్రరీ రూమ్ లో లైట్ అంతా వేసి అంత అరేంజ్ చేసి నీట్ గా పెడతాను సార్. ఓ రైట్ సార్. బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకు తీసుకురమ్మంటారు సార్? ఇప్పుడు వస్తాయండి. నాలుగు దాటింది సార్. అయితే బ్రేక్ఫాస్ట్ 7 గంటలకు, 6 గంటలకే తీసుకుందా? సరేదా సార్, సరిగా 6 o'clock తీసుకుంది సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటిది ఇవాళ మార్నింగ్ పేపర్ సార్? నువ్వు చదివామనుకుంటాను. చదివాను సార్. అందులో నా విషయం ఏమైనా ఉందా? లేదు సార్. అయితే అక్కడ తీసుకెళ్ళు. సరేదా సార్. చూడు సార్, మీరు ఆడించినంతా చూశాను సార్. ఇడ్లీ, పూరి, ఫ్రైడ్ రైస్, టోస్ట్, కాఫీ అంతే కదా సార్? కాఫీ స్ట్రాంగ్ గా చేసి తెచ్చావా? ఆమె సార్, స్పెషల్ గా చేసి తెచ్చినాను సార్. నాకు స్ట్రాంగ్ కాఫీ అంటే ఇష్టం. ఆమె సార్, చాలా మంది అంటే సార్ మా మేనతో కావండి సార్. ఆమె కూడా సార్. ప్రస్తుతం మీ మేనత విషయం ఆపితే ఏమైనా ప్రమాదమా? ఏం లేదు సార్. అయితే ఆ తర్వాత మాట్లాడుతున్నా. సరే సార్, మీ ఇష్టం. దానికి ఇప్పుడు రాత్రంతా నిద్రలేదు, పైగా పెద్దవాణ్ణి, కవిని, కళాకారుణ్ణి, నా కష్ట సుఖాలు కూడా కొంచెం ఆలోచించు. సార్ నిజం సార్, అర్థమైంది సార్. అరే ఒక్కటి కూడా మర్చిపోకుండా తెచ్చావే. అట్లా నా మర్చిపోతానే సార్, మనకి 25 ఇయర్స్ అది సార్ ఈ హోటల్ల. చెప్పడం మర్చిపోయాను సార్. ఒక సిగరెట్ కూడా పట్టుకురా సార్. నేను ఒక మాట చెప్తాను సార్, కోపం చేసుకోవద్దు సార్. ఏమిటిది? మీరు హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సార్. రొమ్మ జాస్తిగా స్మోక్ చేస్తారు. లైబ్రరీ హాల్ లో చూశాను సార్, 50 సిగరెట్ ముక్కలైనా ఉన్నాయి సార్. తప్పు, 50 కాదు 39. రొమ్మ జాస్తి సార్. పెరుమాళ్ళు సార్, మీ జీతం ఎంత? 60 రూపాయలు సార్. సరిపోతుందా? ఒక్క మిగా సార్ ఏదో సరిపోతుంది. ఇలాంటి వాళ్ళు లోకానికి చాలా అవసరం సార్. మీరు ఇంత శ్రద్ధగా నా కష్ట సుఖాల గురించి అడుగుతా ఉంటే రొమ్మ ఆనందం అయింది సార్. సార్ మీకు ఏ పని కావాలో కూడా చెప్పండి సార్, నేను చేసేస్తాను. ప్రస్తుతానికి సార్ మేము ఒక పెద్ద సహాయం చేయాలి సార్. ఏమిటంటే సార్, తక్షణం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సార్. సరే సార్. ఎవరైనా నా కోసం వచ్చి అడిగితే నిద్రపోతున్నారు, లేపవద్దున్నారు అని చెప్పు. నిద్రపోతున్నారు చెప్పాలి సార్? లేపవద్దున్నారు అని కూడా చెప్పు. సరే సార్. నిద్రపోతున్నారు, లేపవద్దన్నారు. సరే సార్. ఎస్. హలో, ఊరోసి గది కావాలండి. ఊరోసి? ఎస్. హలో. ఎస్. హలో. 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 ఎవరోసి? ఇంత పొద్దున్నే తమకు నిద్రాభంగం కలిగించిన ఈ పరమ దుర్మార్గుడి పేరు పోలీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రఘుపతి. రఘుపతి? అవునవును, కోడలు గారు. కులాసాగా ఉన్నారా? మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పక్క గదిలో నుంచి. ఏమిటి, ఆశ్చర్యంగా ఉంది కదూ? నీ పక్క గదిలోనే ఉన్నాను. నిజంగానా? ప్రస్తుతానికి ఆ పరామర్శలు కాస్త ఆపి నువ్వు ఒకసారి ఇక్కడికి అర్జెంట్ గా రావాలి. వస్తున్నా వస్తున్నా. నమస్తే. ఏమిటండి? కూర్చో చెప్తాను. ఇప్పుడు మనం కొన్ని విషయాలు చకచకా తెలుసుకోవాలి.
నాకు అర్థం కావడం లేదు. అర్థమవుతుందిగా. నా ఊర్వశి, నువ్వు మా వాణ్ణి మధుని ప్రేమించి పెళ్లి కూడా నిశ్చయించుకున్నావు కదా, ఇంకా నీకు ఆ కామరాజుతో ఆ తదంగం ఏమి చెప్పు. అంత అబద్ధం అండి, పచ్చి అబద్ధం. అంతే కదా, నీకెందుకు పోయా అంటా అనుకున్నా. అదే మిమ్మల్ని అంత మాట అంటానటండి, నిజం చెప్తున్నాను, నమ్మండి, అదంతా అబద్ధం. అలా అను, దానికి తగిన సమాధానం చెప్తాను. నేను రాత్రంతా ఈ గదిలోనే ఉన్నాను. మన కర్మకాలు ఈ గది గోడలు కాగితం ముందాన కట్టారు. రసం పిండి పారేసిన పిప్పి మకరంగా మాధుర్యం. ఇదిగో ఓరసి, అనవసరపు ఆలస్యం ఎందుకు? నిర్మాణమాటంగా మాట్లాడుకుని విషయాలు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. అయితే మీరు వింటే నేను అన్న మాటలు కూడా విన్నారుగా. ప్రతి అక్షరం విన్నా. అయితే మీకు తెలియదు ఆయన వెళ్ళిపోమని నేను ఎంత ప్రాధాన్యపడ్డాను. మీరు మట్టుకు దయచేసి ఈ విషయం ఎవరితోనూ అనకండి, ముఖ్యంగా మాధు. ఆగంతట, తేలిగ్గా లేదు ఓరసి, పరిస్థితులు చాలా విషమించే. అయితే అయితే మీరు అనేది ఇంకా అర్థం కాలేదా? ఏంటి మధు కూడా? మధు కూడా స్వయంగా ఉన్నాడు. అయితే మధు ఇక్కడ ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు. ఏడి? ప్రస్తుతం ఆ పక్క గదిలో నిద్రపోతున్నాడు. రాత్రి మటుకు ఈ గదిలోనే మేలుకునే ఉన్నాడు. అయితే నాకు విషయం తప్ప వేరే శరణ్యం లేదు. అదేం లాభం లేదు. హింస నిండా ఉందండి. సంగతి కాదు, నేను చెప్పేది ఆత్మహత్య వల్ల ఏమి ప్రయోజనం లేదు. అంతకన్నా ఏం చేసేది? ఉన్నది రెండే మార్గాలు, విషం మింగడం లేకపోతే ఇదంతా అబద్ధం అని బుకాయించడం. ఏమిటి అబద్ధం అని బుకాయిస్తావు? అంత తేలిగ్గా పోయేదైతే నేను ఇంత బాధ పెట్టడం జరిగింది. ఆ కాస్త అబద్ధం నేనే ఆడేసేవాడి కదా. మరి మరి ఇక విషయం తప్ప వేరే మార్గమే ఉంది? మార్గాలే లేకపోతే అవి తెలుసుకునే తెలివితేటలు ఉండాలి గాని. మరి నాకేదైనా మార్గం చూపండి. చూపుతాను, కానీ నువ్వు మటుకు అడ్డు ప్రశ్నలు వేయకుండా నేను చెప్పినట్టు అలా వినాలి. వింటానండి, మీరేం చేయమన్నా చేస్తాను. నా మధు నాకు దక్కి తెచ్చారు. అతనే నా దేవుడు, అతనే నా ప్రాణం, నా సర్వస్వం అతనే. అతని పరిచయంతో నాలో ఒక గొప్ప పరివర్తన వచ్చింది. నన్ను ఒక దేవతగా ప్రేమించాడు. నేను కూడా నా జీవితాన్ని అతనికి అంకితం చేద్దాం అనుకున్నాను. చాలా బాగా అంకితం చేశావు. అలా నిష్ఠూరంగా మాట్లాడకండి, నా గుండె తరుక్కుపోతుంది. మీకు నమస్కారం చేస్తాను, నా మాట నమ్మండి. కామరాజు గారు నాకు చిన్నప్పటి నుంచి నాట్యం సంగీతం నేర్పి నాకింత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టారు. అన్నాళ్ళ పరిచయాన్ని ఉన్నట్టుండి ఒక్కసారి తెంచేసుకోలేక కొంచెం చనివిచ్చాను. అదే నా ప్రాణం పెరిగి తెచ్చింది. మీరేం నన్ను సహిస్తాను, కానీ నాకేదన్నా మార్గం చూపండి. చూపిస్తాను. కామరాజు రూమ్ నెంబర్ ఎంత? ఆయన ఎందుకండి? హలో, కామరాజు గారి గది కావాలండి. ఏమిటి లేకపోతున్నారా? నీకెందుకు లేకపోయా ఇక్కడ ప్రాణం మీదకి వస్తే? ఓ కామరాజు గారా, క్షమించండి, మీకు నిద్రాభంగం కలిగించాం. నేను రఘుపతినండి, రఘుపతి. ఈ హోటల్లోనే రూమ్ నెంబర్ 4 నుంచి. అర్జెంటుగా మీరు ఒకసారి ఇక్కడ దయచేస్తారా? ఇప్పుడే వెంటనే. రూమ్ నెంబర్ 4. ఎక్కడికి? కామరాజు గారు వస్తే పర్వాలేదు, నువ్వు ఉండొచ్చు. మాకు నన్ను ఒక దేవతగా ప్రేమించాడు. కమిన్. గుడ్ మార్నింగ్. ఓరసి ఇక్కడ ఉన్నావే, ఇప్పుడే వచ్చింది నేను. అసలు విషయం ఏంటి, ఏం జరిగింది? కూర్చోండి. పర్వాలేదు, కాసేపు అయితే ఆయనంతటా ఆయన కూర్చుంటాడు. క్షమించండి, నాకేదో ఆందోళనగా ఉంది. కాసిన మంచినీళ్ళు ఇవ్వంటారా? నో థ్యాంక్స్, పర్వాలేదు, మంచినీళ్ళు తాగనండి. చూడండి కామరాజు గారు, మీరు పెద్దవారు, మీరు ఇలా పరాయి వాళ్ళ భార్యలు వెంట పడటం అవసరం పచ్చవచ్చు. అంతే కదా, నీకెందుకు ఉపయోగా అంటావు అనుకున్నాను. అలా అన్నా కొంచెం అందంగానే ఉండను, కానీ అబద్ధమని బుకాయిస్తే తేలిగ్గా పోతుందా? ఏమండే, మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టారా? మధుపం, మకరంద మాధుర్యం. నేను ఇందాకే చెప్పలా ఆయనంతటా ఆయనే కూర్చుంటాడని. అవును, పాడుగాడు మందం తక్కువ. ఇది కూడా రఘుపతి గారు మనలో మనం కీచులాడుకోవటం. ఏమిటి? పెద్దవారు, కష్ట సుఖాలు తెలిసిన వారు. ఏదో ఆలోచించి కూర్చోడు. ఇంకేమైనా ఉందో కొంప తీసి కూర్చోని చెప్తాను. రాత్రి మీ సంభాషణ అంతా వినది నేను ఒక్కడే కాదు, ఆమె కాబోయే భర్త మధు కూడా నాతోటే ఉన్నాడు. వాడికి చెవుడు దేవుడు ఏమి లేదు. కాసిన మంచి ఇస్తారు,
పరగడుపులు నుంచింది ఏమిటండి? అలవాటే లేండి. ఇప్పుడు ఏం చేస్తారో చెయ్యండి. చూడండి, ఈ మొండితనానికి పరయవసాను. నా జీవితం నాశనం చేశారు. నాకు ఇప్పుడు ఆత్మహత్య శరణ్యం. ఏం అయ్యో గొయ్యో చూసుకుంటాను. నీతో పాటు నేను. ఈ చిట్ట చాలదు. సత్యం తర్వాత కూడా ఇంకా వెంటాడి వేధించాలని ఉందా? రూపతి గారు, మధుతో కాస్త మాట్లాడి చూస్తే. సిగ్గులో ఏం హోమిటూరు మాట్లాడతావయ్యా? పిచ్చి పిచ్చి వేషాలు మాని ఈ క్షణం నుంచి నువ్వు నా ఆజ్ఞ ప్రకారం నడుచుకో. తెలుసులే ఆజ్ఞ. అవును ఆజ్ఞ. ఆయన వాగుడికి ఏంటండి మీరు చెప్పండి. ఏంటి నాది వాగుడా? నా వాగ్ధాటిని ఆక్షేపిస్తున్నావు. నేను ఇంకా కనికరించి మాత్రం సాయం చేస్తున్నందు సంతోషించు. నీకో టెలిగ్రామ్ సిద్ధంగా ఉన్నాయి. నువ్వు ఎక్కడ నిర్ధారణ చేస్తాను. నీ ఆట కడుతుంది. ఆయన వంక చూడండి. ఆ ఘోర వంక ఎందుకో చూడడం. ఆ తెలివితేటలు రాత్రే ఉండాల్సింది. రాత్రి ఈ పక్క గదిలో ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందో నాకు తెలుసులేండి. దయచేసి. అదే మీకు తెలియదనేది నే చెప్తున్నా, తెలుసుకోండి. రాత్రి జరిగింది ఒక నాటకం రిహార్సల్. అర్థమైందా? అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళే నాటకం ఏమిటి, రిహార్సల్స్ ఏమిటి? ఈ గోడలు భేదించుకుని వచ్చేయడంత బిగ్గరగా తమరు పలికిన పలుకులు ఒక నాటకంలోని సంభాషణ. ఇప్పుడైనా అర్థమైందా? అర్థమైంది. నీకు ఇంకా అర్థం కాలా? మట్టి బుర్ర. ఆహా, ఎంత గొప్ప మేధావులండి. కానీ మధు నమ్ముతాడంట. ఎందుకు నమ్మడు? ఆ సంభాషణలే ఉన్న నాటకం ఎక్కడ దొరుకుతుంది? ఎందుకో. ఏంటిది నాటకం? ఎవరు రాశారు? నేనే. ఇవాళ ఉదయం 4-6 గంటల మధ్య రాసేసాను. నిజంగానా? మరి రఘుపతి అంటే ఏమిటనుకున్నావు? అసలు నాటకర్త అంటే అలా ఉండాలి. ఇందులో సగం నేను రాత్రి ఈ గోడ యువతల నుంచి విన్నది, మిగతా సగం అందుకు అనుగుణంగా నేను కల్పించి రాసింది. కామరాజు గారి కవిత్వం కొంత, మన పైత్యం కొంత. భద్రం కాబోయే 2 నిండు జీవితాలు నా నాటక రచనా చాతుర్యం వల్ల రక్షించే అవకాశం లభించినందుకు ఆనందంతో నా హృదయం ఉర్రూతలూగుతోంది. ఇంత పవిత్ర మహదాశయంతో రాయబడిన నాటకం ప్రపంచంలో మరొకటి లేదనే నా నమ్మకం. ఇదిగో నాటకం, చదవండి, కంఠస్థం చేయండి, ప్రదర్శించండి. ప్రదర్శించడమా? లేకపోతే రాత్రి రిహార్సల్ మొత్తం నమ్మించడం ఎలాగా? ఇవాళ సాయంత్రం 5 గంటలకు డ్రెస్ రిహార్సల్, రాత్రికి ప్రదర్శన. అన్నట్టు ఇవాళ విపి హాల్ లో విజ్ఞాన సమితి వార్షికోత్సవంలో మీ ప్రోగ్రాం ఉంది కదా? ఒక మిచ్చి నాటకం ఉంది. గాంధీ ఉంది. ప్రోగ్రామ్ లో కొద్దిగా మార్చాలని థియేటర్ వాళ్ళకి ఫోన్ చేయి. మిచ్చి నాటకం బదులు మామూలు నాటకం ఉంటుందని చెప్పు. కానీ సాయంత్రంలోగా ఈ పోషకంతా ఎలా వస్తుందండి? అందులో సగం రాత్రి తమను చెప్పిందే కదండి. అయితే ఇక నేను పెడతానండి. అందులో నాకు పోషణ త్వరగా రాదు కూడా. ఒక నిమిషం. మేనేజర్ ఎవరు? శివశంకరం గారండి. మరి ప్రోగ్రామ్ లో మార్పు వచ్చిందని ఆయన చెప్పదు? హలో, ఏం లేదు, బిపి హాల్ మేనేజర్ శివశంకరం గారు కావాలండి. లేడీస్ ఫస్ట్. ఏం మాట్లాడను? నీకెందుకు, పక్కనే నేను ప్రాంప్ట్ చేస్తానుగా. హలో, శివశంకరం గారేనా? అవును, పొద్దున్నే పిలవాల్సి వచ్చింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఆయన అపార్థం చేసుకుంటారేమోనండి. ఓహో, అలాగే. అయితే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. హలో, శివశంకరం గారా? పాపం, మీకు నిద్రాభంగం కలిగించాను, క్షమించండి. ఒక ముఖ్య విషయం, రాత్రి ప్రోగ్రామ్ లో ఒక మార్పు వచ్చిందండి, క్షమిస్తారు కదా? సమితి సభ్యులందరినీ క్షమించమని నా మాటగా చెప్పండి. సరే, ప్రేక్షకులు ఎలాగో క్షమిస్తారు. అంత ఏకగ్రీవంగా క్షమిస్తారు. ముచ్చు నాటికకు బదులు ఒక చరిత్రాత్మక నాటకం ఉంటుంది. చిన్నదేనండి, నేను కామరాజు గారు నటిస్తున్నాం, చాలా బాగుంటుంది. ఏం నాటకం ఉండేది? బెంగాలీ నాటకం. బెంగాలీ నాటకం రాసిందవరు? ట్యాగూర్ అనుకుంటానండి. ఓహో, అలాగా. ఏమిటలాగా? ఆయన ట్యాగూర్ నాటకాలన్నీ చదివాట. అయితే ట్యాగూర్ కాదు, విజయేంద్రరావు రాయ్. కాదండి, క్షమించాలి, ఇప్పుడే స్క్రిప్ట్ చూశాను, అది రాసింది ట్యాగూర్ కాదండి, దియల్ రాయ్, విజయేంద్రరావు రాయ్. అలాగా. మరి ఈశ్వరే ఉంటుంది, డిజిటల్ రాయ్ నాటకాల్లో మృత్యు గదికి ఒక్కటే చచ్చిదాట. వాడి వాడి బొమ్మ.
హలో, నమస్కారం అండి. తప్పకుండా మీరే ప్రాంతంగా ఉంటానంటే ఇంకా మాకు కావాల్సింది ఉందండి. నాటకం పేరా? ప్రతీకారండి. ప్రతీకారండి. హలో, నమస్తే. బెంగాలీ నాటకం ఉన్నారు ఏంటండి? రాసిందేవో తెలియకుండా ఉండాలి. బెంగాలీ సాహిత్యంలో గొప్పతనం అదే అసలు. అదిగాక బెంగాలీ సాహిత్యానికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఇదివరకు బెంగాలీ నాటకాల్లో నుంచి చాలా దిగ్గులిచ్చాను. ఆ రుణం ఈ విధంగానైనా తీర్చుకుందామని నా ప్రయత్నం. అయితే కామరాజ్ గారు, నా రాసి చూస్తే మా వాళ్ళు గుర్తుపడతారు గాని దీనికి ఒక ఫెయిర్ కాపీ రాయండి. ఏమిటి ఇదంతా? మొదటి నుంచి చివరి దాకా చాలా కష్టం అండి. రెండు కాపీలు తయారు చేయి. చూడండి, మా వాళ్ళు వచ్చేస్తారేమో. మీరు త్వరగా వెళ్ళి పోస్టులు చదువుకోండి. ఊరసి ఆ భాగం మటుకు క్షుణ్ణంగా చదువు. ఏ భాగం అండి? అది నేను మీ గదిలో నుంచి విన్న డైలాగ్. ఇదో చూడు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అండి. ఇక్కడ రాత్రి ఏ విధంగా అన్నారో రిహార్సల్స్ లో కూడా అలాగే అన్నారు. మనం ఇప్పుడు కలుసుకున్నట్టు ఎవరికి తెలియకూడదు. అప్పటికప్పుడే కలుసుకున్నట్టు ప్రవర్తించాలి. తెలిసిందా? నా జీవితం కఠినమైపోయింది. ఇక నా వల్ల మీ ఇద్దరికి అనవసరంగా శ్రమలు తెలుసుకోలేదు. ఊరుకోరా మధు, అలా నిరుత్సాహపడకు. నిజం బాబు, బాగా ఆలోచించే చెబుతున్నా. ఈ షాక్ తో నా హృదయం ఒక పెద్ద క్రాక్ ఇచ్చింది. అటువంటిప్పుడే ధైర్యంతో ఆలోచించాలి. సరేగానే మధు, ఇంతకీ ఇప్పుడు ఏం చేయడానికి నిర్ణయించుకున్నావు? నేను ఊరు నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. రైట్, బాగానే ఉంది. తర్వాత ఊరస్ మీద మీరు రాసిన ప్రణయతారాన్ని ముక్కలు ముక్కలు కచ్చించి తయారు. అది బాగానే ఉంది. తర్వాత అంత తేలిక తేల్చేస్తాడు బాబా. మీ ఇద్దరికంటే ఆప్షన్ నాకు ఇంకెవరు మరి ప్రపంచండి. ఇవాడ మీరే లేకుంటే నేను ఇవాడ అమాంతంగా పోసులు తెచ్చిపోయేవాడిని. కూర్చొని చెప్పేది కానీ అయింది ఏదో అయిపోయింది. గతించింది తిరిగి రాదు కదా. వద్దు బాబు, మనం తక్షణం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను దాని ముఖం చూడలేదు. అలాగే అలాగే వెళ్ళిపోదాం. కానీ ఒక్క విషయం ఆలోచించు. ఏంటి? మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారని లోకానికి అంతటికీ తెలుసునా? మరి అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు ఉన్నట్టుండి వెళ్ళిపోతే లోకం ఏమనుకుంటుందిరా? అయితే అంటే దాంతో రాజీ పడి పెళ్లి చేసుకోమని కాదు నేను చెప్పేది. ప్రస్తుతానికి ఏమి జరగనట్టుగానే ఆవిడతో మామూలుగా ప్రవర్తించు. ఇవాళ రాత్రికి ఇవాళ నాటకం ఉందట, అది చూసి రేపు రోజున గచ్చిపుతూ వెళ్ళిపోదు. అలాగే బాబాయ్, ఆ ప్రణయ జీతాలన్నీ ఇప్పుడే చించి తగలబెట్టుకో, తర్వాత చూసుకోవచ్చు. మీరెంత చెప్పిన తర్వాత నేను వినకుండా ఉంటానా బాబు? మీ ఇష్ట ప్రకారమే కానీ. అబ్బా, సగం భావం తగ్గిందిరా. ఇక నిశ్చింతగా ఫోన్ చేయొచ్చు. అరే మధు, రా, నువ్వు కూడా పలహారం తీసుకో. వాడు ఇప్పుడప్పుడే రాళ్ళేరా? అలాగే ఎంత ఆలస్యమా? వస్తు వస్తు మెట్ల మీద కాలు జారి పడిపోయింది. అట్లా పడకూడదు. ఎస్ సార్. ఆలస్యం చేస్తే నాకు మా చెడ్డ కోపం. అవు సార్, మా మేనత్తో కాబట్టి సార్. నీకొక్కరి మీద కాదు లేవో నేనొస్తాను. నాకు అది ఇల్లే సార్. సార్, చూడు, కావలసిన పరికరాలన్నీ వచ్చినట్లేనా? చూడండి సార్, ఇదే కత్తి కావాలి, పుస్తకం, పండు, విసిన కర్ర. తలనొప్పి దంచేస్తుందా సార్? ఇది మాత్ర వేసుకోండి సార్. ఇది ఆ మాత్ర నువ్వు ఏజెంటువా? ఇల్ల సార్. మరి మీరు అనవసరంగా వరి అవుతారు సార్. అందుకనా మరి నాటకాలు ఆడించడం అంటే వరి కాకపోతే ఎలా? ఎంత శ్రమ, ఎంత బాధ్యత. వీళ్ళు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. కానీ మన వాళ్ళు నన్ను అడిగితే నాటకం ఆడించి చూడు అనేవాడి. అందులో మన యాక్టర్స్ అనుకున్న ప్రకారం ప్రోగ్రామ్ జరపడు. ఏం జరపడు? నిమిషానికి మారితే ఇప్పుడు చూడు, మొదట ఊర్వశి నృత్య నాటికని అనౌన్స్ చేశాం. ఇప్పుడు అది కాదు, మామూలు నాటిక అని మార్చారు. అసలు మన యాక్టర్స్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మిగతా వారు వస్తున్నారు, డ్రెస్ వేసుకుంటున్నారు. స్టేజ్ మేనేజర్ పనింత చండాల పని మరొకటి లేదనుకోండి.
ఊపిరాడదు. పోనీ ఇంత కష్టపడితే యాక్టర్స్ ఆఖరికి ఛాన్స్ కూడా చెప్పరు. అది సప్లై కాలేదు, ఇది సప్లై కాలేదు అని చివరికి చివాడు. ఏమండి చాలా మౌనంగా ఉన్నారు. డాక్టర్ల సలహా, ఆరోగ్యం బాగుపడుతుంది, మీరు కూడా ట్రై చేయండి అన్నట్లు. అసలు ప్రోగ్రామ్ ఎన్ని గంటలు మొదలు? 6 గంటలకండి. మొదట ఏవో ఉపన్యాసాలు అవి ఉన్నాయి, అది అయిన తర్వాత మన ప్రోగ్రామ్. అయితే బాగా వ్యవసింది అన్నమాట. బోలిడత్త వ్యవసిందండి. అందుకే మంచి గ్రాండ్ సెట్ అరేంజ్ చేయిస్తానన్నాను. కానీ ఊరష్ గారు అక్కర్లేదు, ప్లేన్ సెట్ చాలన్నా. ఏదో ఒకరిద్దరు డ్రెస్ కోసం సిటీ అంతా తిరిగారండి. ముఖ్యంగా శారీస్ లేటెస్ట్ వెరైటీస్ తెచ్చాను. ఏమండి నాకు అనుమానం, మార్కెట్ లో కొత్తగా సురయ శారీస్, నల్గీ శారీస్ వచ్చాయి, కానీ అందరి దేని శారీస్? వలక్ష్మి శారీస్ రాదండి. ఆ విషయం చేరేరు సంఘం వాళ్ళు అడగండి. అడిగానండి, శారీస్ కి హాలీవుడ్ స్టార్ పేరు పెట్టమన్నాను. గేటా గారు బోబెట్టి దేవీ ఇవ్వల్లి అంటే వాళ్ళు అన్నారు. వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అని అడిగారు. అర్థమైన ఆడవాళ్ళయ్యా, అందులో ఏ సందేహం లేదన్నాను. అంటే వాళ్ళు అన్నారు, చదువుతుంది కొంచెం అతిగా మాట్లాడుతున్నట్లున్నాను. మీ అంతటా మీకే తెలిసిందా? అది కాదండి, పని కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా మాట్లాడటం జరుగుతుందండి. ఇప్పుడు మీకు ఏదంత తలగొమ్మిచ్చిన పని? అది ఉంటుంది ఎలా అంటారు? రాత్రికి నాటకం ఆడించేదంత నేనే కదండి. చేంజ్ మేనేజర్ నేను, బుకింగ్ ఆఫీస్ లో నేను, ప్రాంప్టింగ్ చేసేది నేను, ఆడవాళ్ళు సీట్ చూపించేది నేను, ఆర్కెస్ట్రా కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది నేను, సీరియల్ తర్వాత స్టేజీ మీద సామాన్లు సర్దేది నేను, ఆడియన్స్ లోకి వెళ్ళి అవసరమైనప్పుడు చెప్పట్టు కొట్టించేది నేను. ఓ నాటకం నాటి రాత్రి మన కంటి మీద రెప్ప రెప్ప వాళ్ళదనుకోండి. మీరెందుకో ఇవాళ అది ఒక రకంగా ఉన్నారు సార్. రోజంతా ఈ పాడు పోర్షన్ చదివితే మీకైనా అలాగే ఉంటుంది. క్షమించండి, ఇందాక రోజంతా రాస్తూనే ఉన్నాము అన్నారు. నాకు రాస్తే గాని పోర్షన్ దాని చదువు. నిజంగా మీకు ఎంత ఓపిక అండి. అవునండి, ఇందులో మీ వేషం మంచిదండి. చిచి చందాల వేషం. మీరేమి అసహ్యపడకండి, నా చేతిలో డజన్ మంది కత్తులాంటి కురాలు ఉన్నారు. ఆడియన్స్ నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తప్పట్టు కొట్టిస్తాను. మీరెంత చందాలంగా యాక్ట్ చేసినా సార్. థ్యాంక్ యూ. నా ఉద్దేశం హలో హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎందుకు ఆలస్యం? బిగిన్ చేయకూడదు. రఘుపతి గారు వచ్చిందాగా ఆగితే మంచిదేమో. ఆయన కాసేపట్లు వచ్చేస్తాడండి. వారు ప్రేమ ఎవరు? ప్రెసెంట్ సార్, ప్రెసెంట్ మెగా. ఏం మాధు, ఇవాళంతా అదూలో ఉన్నా? అబ్బే మరేం లేదు, రాత్రంతా నిద్ర లేదు కదా, కొంచెం బడ్లిగ్గా ఉంది. మీరు కానివ్వండి. ఏమండి ఇక బిగిన్ చేస్తే సామాగ్రి అంతా వచ్చినట్లేనా? శివశంకర్ అరేంజ్మెంట్ అంటే ఒక పూచి పిల్ల కూడా పొరపాటు రాకూడదు. చూడండి చూడండి, అన్ని ఇక్కడే పెట్టేశాను. చూడండి ఈ పుస్తకం, ఈ ఉత్తరం నేను తీసుకుంటున్నాను. ఈ ఉత్తరం, ఈ పండు మీరు తీసుకోండి కామరాజు గారు. ఆయన బిగించేయండి. మేనక అంటే నేను ఒంటరిగా తోటలో కూర్చుని చదువుకుంటూ ఉంటుంది. అబ్బా మీరు ఎప్పుడే రాకూడదండి. తెర లేచేసరికి రాజపుత్ర స్థానంలోని ఒక రాజప్రసాదంలో ఉద్యానవనం, సమయం సాయంకాలం. అదంతా ఎందుకండి? ఇందులో ఉందండి. అబ్బా మా పోర్షన్ మటుకు చెప్పండి చాలు. బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలియకపోతే. అబ్బా మీకు ప్రాంతింగ్ చేత కాదు ఏమిటండి? ఇది కూడా మేము చేస్తాం ప్రాంతింగ్. మీరొద్దు మీరొద్దు. ఇది నాకు చాలా ఇన్సల్ట్. అవునా, ఇప్పుడు రాత్రికి అసలు కానీ మీరే చెబుతుంది కదా. సరే, నా జీవితంలో ఇప్పటి కనీసం 90 నాటకాలకు ప్రాంప్టింగ్ చేశానండి. మీరు ఎవడ పూర్చే అనేశారు నాకేమి జాత కాదండి. కోపం, ఆయనకి అనవసరంగా కోపం తెప్పించావు మోసు. నాకే కోపం అండి, ప్రొద్దు లేస్తే చివాటతో కడుపు నింపుకునేవాడికి. కానివ్వండి కానివ్వండి. ఏమీ తోచడం లేదు. క్షణం ఒక యుగంగా ఉంది. రాజకుమారుడికి ఎప్పుడూ వేటా వినోదాలు. కొని నేను కొన్నాళ్ళు పుట్టింటికైనా పంపరు. దూరంగా గుర్రపుడకల చప్పుడు. అదిగో గుర్రపుడకల చప్పుడు. రాజకుమారుడు ఉండవచ్చునా? అవును రాజకుమారుడే. ఆపోయా. ఏం మేనక? ఏమండి ఎందుకలా కోపంగా చూశారు నా వంక? ఎందుక, త్వరలోనే తెలుస్తుంది. నువ్వు మాట్లాడేది ఎవరితోనో తెలుసా? ఉదయపూర్ మహారాణా వారి అనుగు సోదరుడు శ్రీ మహా శ్రీ మహావిజయ శ్రీ మహావీర విజయో సుమా. అమ్మో నాకేదో భయం ఇస్తుంది. అవును, నీవు అపరాధివని మీ అంతరాత్మ హెచ్చరిస్తోంది. విశ్వాసఘాతకి, విశ్వాసఘాతకి. నాకేవో కట్టుకథలు చెప్పి అనుకుంటున్నావా? ఆ మాత్రం జ్ఞానం లేని పశువులు అనుకుంటున్నావా? నువ్వేం చెప్పినా ఊరికే నమ్మకం చూశాను అనుకుంటున్నావా? ఎంత నాకేవో కట్టుకథలు చెప్పి. ఏ నా ప్రాంతం బాగలేదా?
ప్రయాణం చేసేవాళ్ళు అలా ఉద్రేకపడకూడదు మాకు. అది చదివితే ఎవరికైనా వస్తుంది ఉద్రేకం. ఇంత కొమ్ములు జరిగిన ప్రాంతాన్ని నేనే పనికిరాలేదే వాళ్ళకి. ఇంకా మీరా మరెలా చేయాలంటారు? ఇవ్వండి ఊరుకోడురా, నేను చెప్తాగా. ఎంతవరకు వచ్చారు? విశ్వాసఘాతకి. నన్ను ఇంత మోసం చేస్తావా? నాకెన్నాళ్ళ నుంచో ఉంది అనుమానం, కానీ ఈనాటికి తెలిసిన ఈ ఆధారాలు నాకేవో కట్టు కథలు చెప్పి మభ్ర పెట్టి మోసం చేద్దామనుకున్నావా? ఆ మాత్రం జ్ఞానం లేని పశువులు అనుకున్నావా? నువ్వేం చెప్పినా ఊరికే నమ్మేసి ఎంత సంఖ్యం అనుకున్నావా? పొరపాటు మేనక నేనంతా కనిపెట్టాను. చిన్ననాటి స్నేహితుడనే నెపంతో నీ మేనత్త గురుగుతో నువ్వు సాగించే సతంగముతా కనిపెట్టాను. నిదర్శనాలన్నీ ఇప్పుడు నా జేబులో ఉన్నాయి. విశ్వాసఘాతకి, నీకు విశ్వాసం లేదు. నేను వివాహం అడగ ముందు నీ స్థితి ఒక నీతి కులస్తురాలి, నీ తండ్రి మా తండ్రి ఆస్థానంలో ఒక సామాన్య నౌకరు, నువ్వు నీ తల్లి ఆ భార్య గుడిసెలో పడి కుళ్ళుతున్నారు. అప్పుడు నా కంట పడ్డావు. నీ మీద దయతలచి నిన్ను నా మందిరానికి రప్పించి ఆదరించి నీకింత గౌరవ ప్రతిష్టలు సంపాదించి పెట్టారు. తరువాత మా రాజవంశ సాంప్రదాయాన్ని అతిక్రమించి నా పట్టమేషి అభీష్టాన్ని సరుకు చేయకుండా నిన్ను పెళ్లి చేస్తున్నారు. అంతేకాదు, నీకు సకల ధనకరక వస్తు వాహనాలన్నీ సమకూర్చారు. నా మేనమామ రాజేంద్ర మహేంద్ర చంద్ర నృసింహ రూపాలు నాకు ముద్దుగా బహుకరించిన ఈ తిరిగే భవ్య అన్న రాజాన్ని నీకు ప్రణయ కానుకగా సమర్పించాను. కుండీలు బయలుపోతున్నాయండి, వెక్క డైలాగ్స్ అండి. మనం ఏం చేస్తామండి? కాస్త కట్ చేయకూడదు. ఇంకా కట్ చేస్తారుగా. ఈ డైలాగ్స్ ఇలా చివరిదాకా అరిచానంటే నేను అమాంతం చచ్చి ఊరుకుంటాను. పేజీ పేజీ డైలాగ్స్ అందులో ఇంత పొడుగు పేర్లు, ఆ పేర్లు నాకు కట్ చేయండి. ఒక అక్షరం మార్చినా రసభంగం అవుతుంది. ఆ పాత్ర చేత అదంతా చెప్పించడంలో అర్థం లేకపోలేదు. ఆమె కోసం అతను ఎంత త్యాగం చేశాడో ప్రేక్షకులకు పూర్తిగా తెలియాలి. అప్పుడు చూశారా, ఇంత చేసినా దాని బుద్ధి మారిందేమో అని ఆవిడ మీద ప్రేక్షకులకు అసహ్యం కలగాలి. పాత్ర పోషణ విషయంలో డిఎల్ రాయిట్లండి మనం పాఠాలు చెప్పేది. కానివ్వండి కానివ్వండి, నిన్న ఒక ఇల్లాలను చేసి సకల భోగ్యాలు సమకూర్చారు, కానీ ఫలితం నాకే ద్రోహం తలపెట్టావు. చివరికి ఒక క్షుద్రుడు నువ్వు మేనత్త కుమారుణ్ణి ప్రేమించావు, రత్నాన్ని వదలి రాళ్ల కోసం ఆశపడ్డావు. నేను రాజ్య బిడ్డను, వాడో చిత్తూరు మహారాణా శ్రీ మహేంద్ర విజయ వీర సంగ్రామ సింహ రాణా వారి ఆస్థానంలో ఒక సామాన్య చిత్రకారుడు, కులహీనుడు, నీచుడు, సేవకుడు, బారిస. అబ్బా గుండెలు పడిపోతున్నాయి. ఆ చివరి వాక్యం ఇందులో లేదండి బాబు. ఏం తోమంటారండి ఇక్కడ డైలాగ్స్? నేను మటుకు ఏం చేయనండి, ఆ కవి అలా రాశాడు. అబ్బా కానివ్వండి త్వరగా, ఈ అవమానాన్ని నేను భరించలేను. మీ అర్థాన్ని మీరే శంకిస్తున్నారు. ఈ నేరాన్ని నిదర్శనాలతో సహా నిరూపిస్తున్నారు. సిగ్గులేక నవ్వుతున్నావా? చూడు, సిగ్గులేక నవ్వుతున్నావా? ఇదిగో చూడు. గజనిమ్మ పండు. అవును, గజనిమ్మ పండు. దేశ దేశాల నుంచి మొక్కలు తెచ్చి నా సుందర నందనోద్యానంలో నాటి ప్రాణంతో సమానంగా పెంచి అవి దినదినాభివృద్ధి పొందుతూ ఉంటే ఆనందంతో పరవశించింది నా సర్వస్వంగా పూజిస్తున్న నా తోటలో పండిన పెద్దాఫలం. నాకు ఈ పండ్ల తోటంటే ఎంత ప్రాణమో నిప్పించి వీటిని ఎంతెంత దూరదేశాల నుంచి తెప్పించాను, వాటి కోసం అహోరాత్రాలు ఎలా కృషి చేశాను, వాటిని ఎంత ప్రాణప్రదంగా పోషించాను, ఆ పండ్ల కోసం ఎంత కుతూహలంతో వెచ్చి ఉన్నానో నీకు తెలుసు. కానీ చివరికి ఏం జరిగింది? ఈ రోజు మోహ్యాళికని నదీ తీరాల అశ్వారూఢుణ్ణి ఎదుర్కొన్నాను. అప్పుడెవరు కనపడ్డారు? అప్పుడెవరు కనపడ్డారు? నీ దాసి మాలతి. ఇక్కడున్నాదే అని పలకరించారు. మాలతి భయంతో గదగద వణికిపోయింది. నాకు అనుమానం వేసింది. ఎక్కడికి వెళ్తున్నావు అని గద్దించారు. అప్పుడు చెప్పింది మాలతి, మా అమ్మగారు చిత్తూరు మహారాణా శ్రీ మహేంద్ర విజయ వీర సంగ్రామ సింహ రాణా వారి ఆస్థాన చిత్రకారుడు చిత్రవర్ధన్ దగ్గరికి వెళ్ళమన్నారు అని. అబ్బా నా కడుపు మండిపోయింది. ఈసారి ఈ వాక్యం ఇందులో ఉంది. అతనితో మీ అమ్మగారికి ఏం పని అన్నాను? మాలతి ఏమీ చెప్పలేక తరబడి తన చేతిలో ఏదో దాచపోయింది. నేను బలవంతంగా చేతిలోది లాక్కొని చూశాను. ఏముంది ఈ పండు? గజనిమ్మ పండు. నా కన్న బిడ్డ కన్నా నిన్నగానా ప్రాణం పోసి పెంచుకున్న నా మాణిక్యం. అంతేకాదు, దానితో పాటు ఒక ఉత్తరం. ఇదిగో
ప్రియా, ఇది నా ప్రియుని తోటలో కాసిన మొదటి పండు. ఇందులో నా అధరామృతం పొదిగి పొందిస్తున్నాను. ఆరగించి ఆనందించు. వాసన చూడమని ఆమె ఉద్దేశం? అవును, వ్రాత నీది కాదని బుకాయించిన నీకు నేను బహుకరించిన ఆ గులాబీ అత్తరి పరిమళాలని కాదన గలవా? అయితే నీవు చేసిన పని ఒప్పుకుంటున్నావు అన్నమాట. ఈ పండు కూడా పంపింది నువ్వే. చాలా అన్యాయం అండి. నేనేమో ఇంత పొరుగు గైరాసు గొంతు పడలేదు అరవడం, ఆమెమో అహ అవును కాదని ఒక్క మాటలో తెలిసేయడం ఏమిటండి ఇది? డిఎల్ రాయ్ నాటకాల్లో ఆడవాళ్ల సంభాషణలన్నీ అలాగే ఉంటాయి, అదే అతని ప్రత్యేకత. కానివ్వండి. అయితే నా దగ్గర సకల సౌఖ్యాలు భోగ భాగ్యాలు అనుభవిస్తూ నాకు ప్రియమైన వస్తువుల్ని చాటుమాటుగా నీ ప్రియుడికి పంపిస్తున్నావన్నమాట. కాదు. ఏమిటి కాదు, అతడు నీ ప్రియుడు కాదంటావా? నీ ప్రియుడేనా? ఏమిటి అవును కాదు అవును పిచ్చి వేషాలని సరిగ్గా చెప్పు. అయితే నా ప్రవర్తన నీచమైంది నేనా మీ అభిప్రాయం? నీచం కాదు, నీచాతి నీచం. సరే, అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. 2 నెలల క్రితం నేను దేవీ పూజ కోసం ప్రత్యేకంగా ఉంచిన మామిడి పండ్లను నాకు తెలియకుండా మీరెవరికి పంపించారు? మీ మేనత్తకు పంపించారా? అయితే ఇది చూడండి, మీరొక్కరే కాదు ఉత్తరాలు పట్టుకుంది. వాసన చూడండి, గుర్తొచ్చిందా? మొత్తం మీద అనిపించండి. మీరు కాశ్మీరం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన చందిని యాత్ర కదూ. ఈ ఉత్తరం నీకు ఎలా వచ్చింది? ఉత్తరాలు బాణం లాంటివండి, వదలటమే మన వంతు, వాళ్ళటం మన చేతుల్లో ఉంటుందా? గొప్ప అలంకారం. అది చదవండి. ప్రియా, ఒక మూర్ఖుడు నాకు పంపిన ప్రేమ. మీరు పంపిన ప్రేమ కానుకను మీ ప్రేయసి మరొక ప్రేయుడి పంపుతుంది. మీ ప్రేయసికి ఎంత అనురాగమో మీ మీద. ఒక మూర్ఖుడు నాకు పంపిన ప్రేమ కాంతయ్య, ఇది అతని తోటలో కాసిన తొలి మామిడి పండు. ఈ ఉత్తరానికి రాసిన అత్తరు కూడా అతని బహుకరణి. మూర్ఖుడే అతనే పంపితే మనం ఎందుకు నిరాకరించాలి? అనుభవించి ఆనందించాలి. ఇంకా ఇంకా ఇప్పుడు అర్థమైందా? నేను మీకు చేసింది, మీరు నాకు చేసింది, దెబ్బకు దెబ్బ ప్రతీకారం. సరే, ఇక వెళ్ళండి. నేను ఈ రోజే నా పుట్టింటికి వెడుతున్నాను. మీరు నిజం తెలుసుకోవాలంటే నా దాసి మాలకు నడకండి. మీకు కనపడేటట్టు నదీ తీరాన ఉండి మీరు ప్రశ్నించగానే భయం నటించి తడబడి చివరకు మీకు ఉత్తరం ఇవ్వమని చెప్పి నేనే పంపించాను. అంతేగాని నాకెవరు ప్రియులు లేరు, నేనెవరికి ప్రేమ కానుకలు పంపలేదు. అవును, వెడుతున్నాను. మళ్ళీ ఎన్నటికీ తిరిగి రాను. క్షమాభిక్ష పెడుకుంటున్నా. ఈ ఒక్క అపరాధం క్షమి. రాసబిడ్డలు అలా అభిమానం వదిలి ప్రేదయపడతారు. ఆయన ఆడదాన్ని సహజంగా జాలిగుండి కనుక క్షమిస్తున్నా. కానీ మీకు కొంత శిక్ష తప్పదు. మీరు 7 వరకు మన తోటలో పండేవి ముట్టుకోకూడదు. అమ్మో అమ్మో, అది నా ప్రాణం. మరేదో నా శిక్ష కాదు, అదే శిక్ష. ఇది నా ఆజ్ఞ. అలాగే. 2, నన్ను నా ఇష్టం వచ్చినప్పుడు నా పుట్టింటికి పంపాలి. రేపు ఉదయే ప్రయాణానికి అన్ని సిద్ధం చేయించండి. రేపే పెడతావా? మళ్ళీ తిరిగి ప్రస్తాం. నెల రోజుల దుఃఖం ప్రేయసి, నీదే నా హృదయాది దేవత, నా ప్రణయ సామ్రాజ్యానికి పట్టను. అబ్బా, మళ్ళీ మొదల. అవును ప్రేయసి, మకరంద మాధుర్యాన్ని మధుపం మరిచిపోగలదా? నిన్ను నా జన్మలో మరవలే. నువ్వు లేనిదే నేను ఒక క్షణం కూడా బ్రతకలేదు. అంత బోధకం? బోధకం కాదు ప్రేయసి, ఇది నా హృదయం పలికే పరమసత్యం. కోసం నేను ప్రణయం మొత్తం అయిపోతున్నాను, కానీ నువ్వు నన్ను రసం పిండి పారేసిన తిప్పిలాగా గెంటేస్తున్నావు. మీరు క్షమించండి, మా వారితో చిన్న ముఖ్య విషయం మాట్లాడాలి. వాళ్ళ సంభాషణ విన్నావుట్రా? ఎందుకు విన్నా? నాకేం చెవుడా? అది కాదురా, ఆ మాటలు ఎదురుకు ఎక్కడో విన్నట్టుగా లేవు. అవును సుమా, నువ్వు ఇప్పుడు ఇంటికి నిలబడి వస్తుంది, ఎక్కడో విన్నట్టే ఉంది సుమా. ఇలా రే మధు, ఇలా వినండి, ఇందులో ప్రతి అక్షరం కూడా రాత్రి మనం పక్క దగ్గర వచ్చినవే. రే రఘుమతి,
నీవెళ్ళి రిహార్సల్స్ కానీ మళ్ళీ వాళ్ళు చూస్తే అనుమానిస్తారు, మిగతా కూడా విందాం. కానీ మండి రసం పిండి పారేసిన పిప్పి లాగా గెంటేస్తున్నాం. నన్ను రసం పిండి పారేసిన పిప్పి లాగా గెంటేస్తున్నాం. ఎంత మాట, ఇలా రండి. ఏది చంద్రబిందం లాంటి మేము కారు విందం రఘుపతి విన్నావురా, ప్రతి అక్షరం రాత్రి మనం విన్నదేరా. ఇప్పుడైనా తెలిసిందా వాడు చేస్తున్నది ఏమిటో? రీహాస్తు నాకేమిటో ఆందోళనగా ఉందిరా. జాగ్రత్త బాబాయ్, బయట పడకూడదు మనం. ఏమిటండి అది? రిహార్సల్స్ లో చర్చ ఏమిటండి? అదే ఏం లేదు, మా రామానుజానికి ఒక అనుమానం వచ్చింది. అది నాకు సబబుగానే తోచింది అనుకోండి. ఏమిటది? ఏం లేదు, చంద్రబింబం లాంటి మీ ముఖారం విందాం అన్నారు కదా, మరి ఆయన ముఖం నా ముఖానికి అందంగా లేదు. అదే అందం కాదు కృష్ణ, మీ ముఖం కోలగా ఉంది కదా. ఏం చేద్దాం, ఉన్న ముఖం అది. కమండాయ్ కమండాయ్, మీరేం భయపడద్దు, మన దగ్గర ఫస్ట్ క్లాస్ అయిన మేకప్ మ్యాన్ ఉన్నారు. మీ ముఖం ఎంత చండాలంగా ఉన్నా సరే. ఇంకెవరో మాట్లాడకండి ప్లీజ్. ఎంతవరకు వచ్చామండి? చంద్రబింబం లాంటి మీ ముఖార బిందం. నన్ను ఎలాగో మధ్య పెట్టి మరిపించాలని చూస్తున్నావు. అన్యాయంగా రసం పిండి పారేసిన తిట్టుక నా హీనంగా చూస్తున్నావు నన్ను. అవ్వాలండి, ఎందుకండి అంత దీనంగా ప్రాధాయపడతారు? మీకు తెలీదు మీరంటే నాకెంత ఇష్టం. ఆ శరత్కాలపు చల్లని వెన్నెల్లో, ఆ పారిజాతాల తీజని పరిమళంలో ఎన్ని సుందర స్వప్నాలు, ఎన్ని మరుపురాని అనుభవాలు, అన్నీ మర్చిపోయావా ప్రేయసి? అదిగో అబ్బా ఉండండి, ఏమిటా ఉద్రేకం? ఆ చక్కని ఆకారం చూస్తే ఉద్రేకం, ఆ మేలిమి బంగారు ఉంది. అబ్బహం దూరంగా ఉండరగా ఉన్నగా ఎంత కూర్చుండ్రా మనం. నెమ్మది అంత వేడు బాబాయ్. ఏంటండి ఆ జోక్? ఏమండి ఆ జోక్? నాకు కూడా చెప్పరు. ఆ జోక్ నాకు కూడా చెప్పరు. అర్థం కావాలయ్యా. ఎందుకండి అలా వెనకబడిన అవుతారు? రిహార్సల్స్ వేసేది ఏమైనా ఉందా లేదా ప్లీజ్ కానివ్వండి. అబ్బా ఉండ్రగా ఉన్నగా ఏది అలసి తులసిన నా నేత్రాలపై ముడుపు రాని అమ్మో పొరుగు చెయ్యాలాగా మీ కళ్ళు చూడండి, ఎంత ఎర్రబడ్డాయో. పెళ్లి విశ్రాంతి తీసుకోండి. రఘుపతి ఆ కళ్ళవర్ణం చాలా నీచంగా ఉందిరా. అసలు వాడి పాత్రే నీచ పాత్ర. నీచ పాత్ర ఏమిటా, రాజకుమారుడు ఇచ్చాను. పుట్టింది రాజు పుట్టికేను వాయ్, కానీ బుద్ధి గడ్డి తినది, అందుకే అలా వర్ణించాడు కవి. రామానుజం పాత్ర పోషణ విషయంలో డిఎల్ రైట్ లో మనం పాఠాలు చెప్పేది. కానివ్వండి కానివ్వండి. మరి రేపు నువ్వు ఊరు వెళ్ళవు కదా? వెళ్ళలేను. వెళితే ఒట్టు, నువ్వు వెళితే నేను పిచ్చి కుక్కలాగా ఒంటరిగా తిరగాల్సి వస్తుంది. ఏమండి ఆ ఒక్క మాట తీసేయండి. ఎందుకని? తనను తాను ఎవరైనా పిచ్చి కుక్క అని వర్ణించుకుంటాడటండి. ఇప్పుడే కదా అనుకున్నావా, పాత్ర పోషణ విషయంలో డిఎల్ రాయ్ అందజేసిన చెయ్యని, ఆ రాజకుమారుడికి జంతువుల మీద ప్రీతి కాబట్టి అలా వర్ణించాడు. జంతువుల మీద కాదండి, పండ్ల తోటల మీద అతని ప్రీతి. తోటల మీద ఉన్నవాడికి జంతువుల మీద ఉండదా ఏమిటి? కానివ్వండి కానివ్వండి. ఒట్టు వెళ్ళనుగా. సరే కాని నీ ప్రేయసి తన ప్రియుడికి రాసిన ఉత్తరంలో మిమ్మల్ని మూర్ఖుడు అన్నదేమండి? అవును, నేను నిజంగా మూర్ఖుణ్ణి, శత్రుణ్ణి, నీచుణ్ణి, పశువుని. కాస్త మంచి నీళ్ళు తగ్గిస్తానండి. బాబాయ్ మనం అనుభవించిన సంగతి ఊరేస్తూ పొరపాటు అనవు కదా. నేనెందుకు ఆమెకి విషయం తెలిసిందంటే ఇలా మొహం కూడా చూడదు. ఆమెకనే తెలుసుకున్నారా? ఒక్కసేపు ఆపండి మీ మాటలు. పొరపాటు అయిపోయింది, క్షమించండి. చూసావా కావరాజు గారు వచ్చారా? మీరు చూడండి ఆ లాస్ట్ డే లాగు కొంచెం ఎమోషనల్ గా అనాలండి. ఎమోషనల్ గా? అవును, నేను నిజంగా మూర్ఖుణ్ణి, శత్రుణ్ణి, నీచుణ్ణి, పశువుని. ఇంకొంచెం బాధతో
అవును, నేను నిజంగా మూర్ఖుణ్ణి. మీరు నా నోముల పంట, మా బంగారు కొండ. అయిపోయిందిరా. రే, కానీ ఏమాత్రం సానుభూతి లేని పాత్ర అయినా ఆయన చాలా బాగా యాక్ట్ చేశాడు. రే, ఆయనకు అది బాగా సూట్ అయింది. ఏం మాసు, నా వేషం ఎలా ఉంది? అమోకు అద్భుతంగా ఉంది. అసలు నన్ను అడిగితే ఈ నాటకం ముందు షేక్స్పియర్ నాటకాలన్నీ బరదు. రే, షేక్స్పియర్ కి డిఎల్ రాయ్ కి పోలికేమిట్రా? డిఎల్ రాయ్ మనమున్నట్టు వాడు కదా. డిఎల్ రాయ్ ఈ నాటకం ఏ సంవత్సరంలో రాశాడు? ఎవరా, ఏమండి కామరాజు గారు? ఆ, బహుశా ఇదే అతను ఆఖరి రచనేమో. అయితే చాలా ముసల్తనంలో రాశాడు అనమాట, అందుకే అంత బాగుంది. బహుశా చాలా భూమి ముందు రాసి ఉంటాడు, లేక చచ్చిన తర్వాత రాశాడు. ఊరసి, నీ వేషం విషయం కొద్దిగా నీతో మాట్లాడాలి. తప్పకుండా, అసలు నేనే అడగాలనుకుంటున్నాను. మాసు, మీరు వెళ్ళి స్నానాలు అవి చేసి రెడీగా ఉండండి, అందరం కలిసి థియేటర్కి వెళ్ళచ్చు. అలాగే. మీరు నాటకం కాగానే 12 గంటల బయటకు బయలుదేరడానికి ఖాయమేనా? ఖాయం. సామాన్లో అవి సర్దుకో. అక్కర్లేదండి, మధ్యాహ్నం సర్దేసుకున్నాను. నేను వస్తానండి. ఏమని తొందరగా? ఏం లేదు, పోర్షన్ మళ్ళీ ఒకసారి చూసుకుందామని పాడుదేరా ఛాన్స్ అడుగుతున్నాయి. అయినా మీకు మాత్రం నా ధన్యవాదాలు. సెలవు, వస్తాను. మీరు మాత్రం మా ప్రాణాలు కాపాడారు. నాటకం రాయడానికి చాలా శ్రమ పడి ఉంటారు. అదిగో ఆ పండు దగ్గరే కొంచెం తికమకు పెట్టింది. గుండ్రగా, నున్నగా, మెత్తగా, పరిమళం కూడా ఉన్న వస్తువులు ఈ ప్రపంచంలో చాలా తక్కువ చూడు. రాత్రి అయినా నా భుజాన్ని చూసి వర్ణించారండి. అలాగా, నేను ఇంకా నిన్ను నొస్సలేమో అనుకున్నాను. వయస్సు మళ్ళీ నీకు ఇంకా పోకిరితనం పోలేదు. మిగతా వాళ్ళంతా పెద్ద మనుషులు, చివరికి నేనేమో పోకిరివాడిని. కానీ ఒక్క విషయానికి మట్టుకు నాకు నేనే గర్వపడుతున్నా. నా నాటక రచన నైపుణ్యం వల్ల నీ సంసారాన్ని నిలబెట్టగలిగాను. నాటకాల గొప్ప గౌరవం, ప్రయోజనం సంపాదించి పెట్టాను. తన తుఫానులో చిక్కుకున్న మీ ప్రేమలతను రక్షించి నిలబెట్టాను. అలత క్రమంగా పెరిగి త్వరలో కాయలు కస్తే కళతో చూసి తెచ్చిపోదామనుంది. మధు, ఇలా చూడు మందు మాచు. మీరింతవరకు నాటకం విన్నారు. రచన శ్రీ డివి నరసరాజు. ముందు ఊర్వశి, శ్రీమతి జీ నిర్మల. రఘుపతి శ్రీ రామచంద్ర కాశ్యప. రామానుజం శ్రీ నందూరి సుబ్బారావు. మధు శ్రీ ఎల్ నరసింగరావు. బట్లర్ శ్రీ దిన్నకోట రామన్న పంతులు. శివశంకరం శ్రీ మాచినేని వెంకటేశ్వరరావు. కామరాజు శ్రీ దేకా సంజీవరావు. నిర్వహణ శ్రీయుతుడు పాండురంగ సుబ్బారావు. సాంకేతిక సహాయం శ్రీ డి ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పించిన ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.